పేదలు బడుగు బలహీన వర్గాలకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాలను తిరిగి ఇతరులకు పట్టాలు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని, పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై రాజకీయం చేయడం సరికాదని సిపిఎం కర్నూలు జిల్లా నాయకులు వీరశేఖర్ మండిపడ్డారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం దగ్గర సిపిఎం మరియు ప్రజా సంఘాల నాయకులు ఇళ్ల స్థలాల సమస్యలపై స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ కి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పట్టాలు ఇచ్చిన ప్రాంతంలో ఎటువంటి సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించిన నేపథ్యంలో నివాస యోగ్యంల లేదని, పేదలు ఇళ్ల నిర్మాణం చేపట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరలా అదే స్థలంలో మరికొందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని వారు పేర్కొన్నారు. సంక్షేమ పథకాల్లో కూడా రాజకీయాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. గతంలో పేదలను గుర్తించి ఇచ్చిన స్థలాలలో ఇప్పుడు రాజకీయం చేయడం తగదని, ప్రభుత్వ పెద్దలకు అధికారులకు పేదలకు న్యాయం చేయాలనుకుంటే, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలనుకుంటే వేరొక స్థలంలో ఇప్పుడు గుర్తించిన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అంతేకాని గ్రామస్తుల మధ్య గొడవలు సృష్టించడం తగదని వారు పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే సంబంధించినటువంటి బాధ్యులకి విషయం తెలిసి కూడా మళ్ళీ ఇంకోసారి ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం విషయము. ఎందుకంటే గ్రామస్తుల మధ్య గొడవ పెట్టడానికి ఇది రాజకీయాలు దీంట్లో చెప్పించి గొడవ పెట్టడానికి చేసే కార్యక్రమంగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి రెవెన్యూ అధికారులు మరి ఈ పద్ధతిలో చేయడం అనేది సమంజసం కాదు. రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు, రాజకీయ నాయకులకి రాజకీయాలు ఉంటాయి, మరి అధికారులకు రాజకీయాలు ఉండకూడదు. కాబట్టి రాజకీయాలు ఉండకోకుండా ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో, నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పద్ధతిలో నిజమైన వాళ్ళకి ఇచ్చింటే సరిపోయేది. అట్లా కాకుండా రాజకీయాలు ఈరోజు ఆ గ్రామంలో చొప్పించబడ్డాయి. మరి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేసేది ఏమంటే, మీరు అధికార ఇట్లాంటి ద్వంద్వ వైఖరితో రాజకీయ ఒత్తిళ్లకు మీరు తలొగ్గి ఇట్లాంటి కార్యక్రమం చేపడితే మాత్రం మేము గతంలో 96లో ఎవరైతే లబ్ధిదారులకు ఇచ్చారో ఆ లబ్ధిదారుల పక్షాన మేము భూములు ఆ స్థలంలోకి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము వెళ్తాం, అక్కడే వాళ్ళకు సంబంధించిన టెంట్లు వేయడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కాకోకుండా చూసే బాధ్యత రెవెన్యూ అధికారులే. ఇది ఏమైనా గ్రామంలో అవాంఛనీయ సంఘటన జరిగితే పూర్తిగా ఇది తహసీల్దార్ గారి రెవెన్యూ వాళ్ళదే బాధ్యత అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ సమస్య పరిష్కారానికి మేము గతంలో పట్టాల పంపిణీ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము రిప్రజెంట్ చేసినప్పుడు ఆనాడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు అందరు కూడా ఇది 3 సెంట్లు గతంలో ఇచ్చారు, ఇప్పుడు సెంటున్నారా అందరికి ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము మాకు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. హామీకి విరుద్ధంగా ఈరోజు మరి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అది మంచిది కాదు. మేము భూముల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం అట్లాంటి చర్య, అధికారులు అట్లాంటి వైఖరి తీసుకుంటే రాబోయే రోజుల్లో వాళ్ళకే నష్టం. ఇక్కడ టెంట్ వేస్తాం, అక్కడ గ్రామంలో మేము లబ్ధిదారులు తీసుకొని పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. న్యాయపరంగా ఎవరైతే ఆ రోజు పట్టా ఇష్యూ చేసిన అధికారుల మీద కూడా మేము కోర్టుకి వెళ్ళడం సిద్ధంగా ఉన్నాం. మీరు ఒకవేళ మాతో లబ్ధిదారులు ఉంటే క్యాన్సిల్ చేసింటే, వాళ్ళు రద్దు చేసింటే అది వేరుగా, ఒక నోటీస్ లేదు, రద్దు చేస్తున్న సమాచారం లేదు, సమాచారం లేకుండా ఇట్లాంటి చర్యలు చేయడం అనేది దుర్మార్గం. రాజకీయాల్లో ఈరోజు ప్రభుత్వంలో ఒక పార్టీ ఉంటుంది, ఇంకో పార్టీ వస్తుంది, మరి రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అట్లాంటి ఒత్తిళ్లకు తలగకూడదని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా కోరుతూ రాబోయే రోజుల్లో ఆ గ్రామంలో ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దానికి పూర్తి బాధ్యత మరి రెవెన్యూ వాళ్ళదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సిపిఎం పార్టీగా వాళ్లకు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం.